हेलो फ्रेंड्स पिन्स एला पुड़तारो एंदुकु पुड़तारो अनी खच्चितंगा अनिपिंचे उंडोच्चु एंड नीटी अडुगुन प्रपंचंलोने अतिपेद्द स्टाच्यू गुरिंची मीरु एप्पुडैना विन्नारा कुक्कगाटुकु चेप्पु देब्ब अने सामेत तप्पनि मीकु तेलुसा इंका कुक्कलु अंत विश्वासंगा उंडडानिकि कारणमेंटनि मीकु एप्पुडैना अनिपिंचिंदा ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవచ్చు। ఒక్కొక్కసారి ట్విన్స్ ని చూసినప్పుడు మనం ఆశ్చర్యానికి గురవుతాము। ఎలా ఇద్దరు ఒకేలా పుట్టారు అని అనుకుంటాం। అయితే కవలలు ఎందుకు పుడతారంటే సాధారణంగా గర్భాశయంలోకి ఒక అండం రిలీజ్ అయిన తర్వాత ఇంకో అండం ఏర్పడడానికి అవకాశమే ఉండదు। కానీ కొంతమందిలో రెండు వేరువేరు గుడ్లు గర్భంలో ఫలదీకరణం అయినప్పుడు లేదా ఒకే ఫలదీకరణ గుడ్డు రెండు పిండాలుగా విడిపోయినప్పుడు కవలలు పుడతారు। గతంలో కంటే ఇప్పుడు కవలలు పుట్టడం సర్వసాధారణం అయిపోయిందంట। సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం గత 40 ఏళ్లలో జంట జననాలు దాదాపు రెట్టింపయ్యాయి। ఇలా జరగడానికి వంశపారంపర్యంగా DNA డిజీజ్ ఉండటం వల్ల ఎక్కువగా కవలలు పుట్టడానికి అవకాశం ఉందంట। అమెరికాలో మన దేశంలో కంటే కూడా కవలలు ఎక్కువగా ఉంటారంట। ప్రతి 1000 మందిలో 30 మంది కవలలు ఉంటారంట। సైన్స్ లో అన్ని లాటిన్ లాంగ్వేజ్ పదాలు ఎందుకు ఉంటాయని ఒకరు కామెంట్ చేశారు। ఎందుకంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపయోగించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య పాఠ్యపుస్తకాలు లాటిన్ లో వ్రాయబడ్డాయి। తర్వాత అన్ని రకాల సైన్స్ పుస్తకాలు కూడా లాటిన్ భాషలోనే వ్రాయబడ్డాయి। ఎందుకంటే లాటిన్ భాషలో సైన్స్ లో ఒక దాని గురించి వివరించేటప్పుడు అన్ని రకాల పదాలు ఉంటాయి, అవి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి, అందుకనే లాటిన్ భాషని ఉపయోగించేవారు। సైన్స్ అనే పదం కూడా లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందే। సైన్స్ పుస్తకాలు రాయడానికి లాటిన్ మరియు గ్రీకు భాషలని ఎక్కువగా వాడతారు। కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత మీరు వినే ఉంటారు, కానీ అది యాక్చువల్ గా కుక్క కాటుకు చెప్పు దెబ్బ కాదు, కుక్క కాటుకు చేప దుబ్బ। చేపలు నీటిలో గుడ్లు పెట్టవు, అవి ఒడ్డున ఉన్న గడ్డి దుబ్బలలో గుడ్లను పెట్టి పిల్లలను పొదుగుతాయి। అలా గుడ్లను గడ్డి దుబ్బలలో పెట్టినప్పుడు ఆ గడ్డిని చేప దుబ్బ అనేవారు। ఆ గడ్డి తెచ్చి కుక్క కరిచిన చోట కట్టు కట్టేవారు। ఆ విధంగా పూర్వకాలంలో కుక్క కరిచినప్పుడు వైద్యం చేసేవారు। అంతేకాని చెప్పుతో కొడితే అది వైద్యం కాదు, ఎవరో ఒకరు తప్పుగా పలకడం వల్ల ఆ మాట రాను రాను కుక్క కాటు చెప్పు దెబ్బ అనే మాటగా మారిపోయింది। ఈ మధ్య కాలంలో అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు ఎక్కువగా వేస్తున్నారు, అవే ఫ్యాషన్ లా ఫీల్ అవుతున్నారు। జీన్స్ వేసుకోవడం వల్ల ప్యాంట్లు వాళ్ళ స్కిన్ ని టైట్ గా ఫిట్ చేసి పట్టుకుంటాయి, దానితో వాళ్ళ స్కిన్ సాగకుండా స్కిన్ ఫిట్ అయిపోతుంది। దాని వల్ల వాళ్ళు గర్భం ధరించినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే శిశువు గర్భంలో పెరిగే కొద్దీ కడుపు సాగవలసి ఉంటుంది। కానీ జీన్స్ అలవాటు వల్ల కడుపు సాగడానికి చాలా పెయిన్ ని అనుభవించాల్సి వస్తుంది। బాగా టైట్ జీన్స్ వేసుకున్న చాలా మంది ఇప్పుడు నేచురల్ గా జన్మని ఇవ్వడం లేదు, సిజరింగ్ చేసి బిడ్డను డెలివరీ చేస్తున్నారు। ఇలా సిజరింగ్ ద్వారా పుట్టిన పిల్లలకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది। మొట్టమొదట ప్లాస్టిక్ ని ఎప్పుడు కనిపెట్టారంటే అలెగ్జాండర్ పార్క్స్ అనే అతను మొట్టమొదట 1855 లో పార్కే సైన్ అనే ప్లాస్టిక్ ని కనిపెట్టాడు। దీని తర్వాత 1872 సంవత్సరంలో పాలిమరైజ్డ్ చేశారు। ఆఖరికి 1907 లో అమెరికన్ కెమిస్ట్ లియో బ్యాక్లాండ్ బ్యాక్లైట్ పేరుతో ప్లాస్టిక్ ని పరిచయం చేశాడు, అదే ఇప్పుడు మనం వాడుతున్న రియల్ సింథటిక్ ప్లాస్టిక్। భూమి మీద మనుషులు ఏ విధంగా అయితే ఇది తినేది ఇది తినకూడనిది అని తెలుసుకుంటాడో అదే విధంగా సీతాకోకచిలుకలు కూడా ఏదైనా చెట్టు ఆకుల మీద వాలినప్పుడు ఆ ఆకులు తినేవా తినేవి కావా అని తెలుసుకోవడానికి సీతాకోకచిలుకల రెక్కలలో సెన్సార్స్ ఉంటాయంట। ఈ సెన్సార్స్ కారణంగా అవి మొక్కల ఆకుల మీద వాలగానే అవి తినగలిగేవా లేదా తినకూడనివా అని తెలిసిపోతుందంట।
మనం ఎప్పుడైనా బాధగా ఫీల్ అయినప్పుడు కన్నీళ్లు వస్తాయి. మగవాళ్ళు తక్కువగా ఏడ్చినా ఆడవాళ్ళలో మాత్రం ఎక్కువగా ఏడుస్తారు. ఇలా ఏడ్చినప్పుడు కన్నీళ్లు రావడానికి కారణం ఏమిటంటే మన బ్రెయిన్లో సెరోటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ మన మూడ్ని, హ్యాపీనెస్ని, బాధ, డిప్రెషన్ వీటిని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే మనం బాధకి గురవుతామో అప్పుడు ఈ హార్మోన్ లెవెల్ తగ్గుతుంది. ఇలా తగ్గగానే మనలో ఉద్రేకం పెరిగి కన్నీళ్లు వస్తాయి. అయితే మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, కన్నీళ్లు ఎందుకు ఉప్పగా ఉంటాయి అని. కన్నీళ్ళే కాదు, చెమట కూడా ఉప్పుగానే ఉంటుందని మన అందరికీ తెలుసు. ఎందుకంటే చెమట మరియు కన్నీళ్లు ఉప్పుగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి మరియు పరిణామ ప్రాముఖ్యత ఉంది. కన్నీళ్లలో, చెమటలో ఉండే సోడియం క్లోరైడ్ మనల్ని కొన్ని రకాల క్రిమికీటకాల నుంచి రక్షిస్తుంది. కుక్కలు కొన్ని రోజులుగా మనం పెట్టింది తింటూ మన దగ్గర ఉంటే చాలు, అవి ఎంతో విశ్వాసంతో ఉంటాయి. తర్వాత వాటిని కొట్టినా ఏం చేసినా అవి మన దగ్గరే ఉండిపోతాయి. అయితే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా కుక్కలు ఎందుకంత విశ్వాసంగా ఉంటాయి అని? అవి అంతలా విశ్వాసంగా ఉండడానికి కారణం ఏమిటంటే కుక్కలలో గ్రాణశక్తి అనేది ఉంటుంది. ఈ శక్తి మనుషులలో కూడా ఉంటుంది. అయితే మనుషులకి 100% ఉంటే కుక్కలకి 200% ఉంటుంది. అంటే మనుషుల కంటే డబల్ ఉంటుంది. ఈ గ్రాణశక్తి వల్ల అది కొన్ని రోజులు మనకి అలవాటయ్యాక మనల్ని విడిచి ఉండలేవు. అందుకే మనం తర్వాత ఏం చేసినా అవి మన దగ్గరే ఉండిపోతాయి. ప్రపంచం మొత్తంలో స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇతర దేశాలలో తింటారు. ఎన్నో రకాల మసాలాలతో ఎన్నో రకాల స్పైసీ ఫుడ్ ఐటమ్స్ని తయారు చేసి తింటారు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏమిటంటే ప్రపంచం మొత్తంలో ఎన్ని రకాల వంటలున్నా అందులో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు జీలకర్ర, మిరియాలు, వాము, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇటువంటివన్నీ 76% ఇండియా నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. ఇది మనకి గర్వించదగ్గ విషయం. సూర్యుడు 13 లక్షల భూగ్రహాలు పట్టే అంత పెద్దగా ఉంటాడని ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. సూర్యుడు మండుతూ ప్రకాశిస్తాడని మనందరికీ తెలుసు. అయితే సూర్యుడు అలా మండటం వల్ల సెకండ్కి 6 మిలియన్ అంటే 60 లక్షల కిలోగ్రామ్స్ మాస్ని కోల్పోతూ ఉంటాడు. అయినా సరే 450 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు మండుతున్నా కేవలం సూర్యుడు సైజులో 0.05% మాత్రమే కోల్పోయాడంట. జురాసిక్ పార్క్ సినిమా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. జురాసిక్ పార్క్ మూవీని ఎవరు చూసారో కామెంట్ చేయండి. ఈ సినిమా తీయడానికి $63 మిలియన్ ఖర్చు అయిందంట. అయితే టూరిస్టులందరూ చూడడానికి రియల్గా జురాసిక్ పార్క్ని నిర్మించారంట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సినిమా తీయడానికి ఖర్చైన డబ్బు కంటే ఆల్మోస్ట్ డబల్ ఖర్చు అయిందంట. ఈ పార్క్ కట్టించడానికి $110 మిలియన్ ఖర్చు అయిందంట. ఒక బ్రిటిష్ వ్యక్తి జాసన్ డికైర్స్ టేలర్ అనే అతను వెస్టిండీస్లోని గ్రెనడా పశ్చిమ తీరంలో కరేబియన్ సముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద శిల్పాన్ని తయారు చేశాడు. ఈ శిల్పం పేరు ఓసియన్ అట్లాస్. ఈ శిల్పం 60 టన్నుల బరువు, 18 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది సముద్రం యొక్క బరువును కలిగి ఉన్న ఒక యువతిని సూచిస్తుంది. ఈ శిల్పాన్ని చూడడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటంటే స్కూబా డైవింగ్. అంటే ఈ విధంగా బ్రీతింగ్ గ్యాస్ సిలిండర్తో స్విమ్ చేసుకుంటూ వెళ్ళాలి.